ఎందుకు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతారు? ఒక దిక్కేమో నరేంద్ర మోడీ చూస్తే నీ లాగులు నడుస్తాయి, ఎందుకంటే నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకున్నావు కాబట్టి. సెపరేట్ తెలంగాణ బిల్లులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడగడానికి దమ్ము లేదు. సెపరేట్ తెలంగాణ బిల్లులో చట్టపద్ధతి ఉన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అడగడానికి దమ్ము లేదు. ట్రైబల్ హిల్స్ అడగడానికి దమ్ము లేదు. మంజూరైన ఐటిఐఆర్ కొనసాగించడానికి దమ్ము లేదు. ఈయన మాట్లాడేది, ఈయన సోనియా గాంధీ గురించి మాట్లాడేది. సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి నువ్వు కాపలా కుక్కలా ఉంటావు, పార్టీ మర్జ్ చేస్తా అన్నావు, బట్ ఫర్ సోనియా గాంధీ తెలంగాణ రాకపోయేదన్నావు. నువ్వా కేసీఆర్? నువ్వు ఒక బ్రోకర్వి, నీ బ్రోకర్ వేషాలు పెట్టుకుని సోనియా గాంధీ గురించి మాట్లాడతావా? సూట్ కేసు గురించి మాట్లాడతావా? నీ అలవాట్లు, నీ దోచుకుని దాచుకునే అలవాటు అందరికీ ఉంటే అనుకుని ఇట్లా మాట్లాడతాను. నేను మళ్ళోసారి గుర్తు చేస్తున్నా, కేసీఆర్ కి సోనియా గాంధీ గారి మీద అర్హత లేదు. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఆస్తులు జీవితాలు త్యాగం చేసుకుంది గాంధీ కుటుంబం. ప్రధానమంత్రి అవ్వడానికి అనేక అవకాశాలు వచ్చినా వదిలేసింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నా తెలంగాణ ఇచ్చింది గాంధీ కుటుంబం. వాళ్ల మీద నువ్వు అడ్డగోలుగా మాట్లాడేది, నువ్వు తాగి మాట్లాడుతున్నావా? నువ్వు సోయిలున్నావా? యావత్ తెలంగాణ సమాజం గుర్తించాలి, ఇటువంటి వ్యక్తికి అసలు ఒక రాజ్యాంగ పదవిలో ఉండే అర్హత లేదు. అంటే నీకు వణుకు పుట్టి ఓడిపోతావనే ఫ్రస్ట్రేషన్తో డిసప్పాయింట్మెంట్తో ఎవరి మీద ఏమైనా మాట్లాడొచ్చా? ఇది యావత్ తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం, సందర్భం చెప్పి మన చేస్తాను. మిత్రులారా, వీళ్ళు కాదని చెప్పమని చెప్పండి, కమిషన్ భగీరథలో ఇరిగేషన్ ప్రాజెక్టులో 6% కమిషన్ దొబ్బింది కేసీఆర్ కేటీఆర్. కాదని చెప్పని చెప్పండి వాళ్ళు, మేము 6% కమిషన్ తీసుకోని చెప్పని చెప్పండి వాళ్ళు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఈరోజు, తెలంగాణని దోచుకొని ఆ ఎన్నికలతో ఆ డబ్బుతో ఎన్నికలు గెలవాలనే తాపత్రయం, ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్తో సోయి లేకుండా మాట్లాడుతున్నాడు కేసీఆర్. నా గురించి మాట్లాడతాడు నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్లో, నేను ఒక అమ్మకు ఏ పుట్టినాను మాట్లాడతాడు. చంద్రశేఖరరావు, నువ్వు దొంగ పాస్పోర్ట్లు దొంగ వీసాలు అమ్ముకునేటప్పుడు నేను భారతదేశానికి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాణత్యాగానికి సిద్ధమై ఈ దేశ రక్షణ కోసం సర్వీస్ చేసిన వ్యక్తిని, 15 ఏళ్ల వయసులో మిలిటరీలో ఉన్న వ్యక్తిని. నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో, మొదటి నుంచి నీ బతుకెంత నువ్వెంత, మాట్లాడితే బెదిరిస్తాడు. ఎవడు ఈ బెదిరింపులకు భయపడేది లేదు, దేనికైనా సిద్ధం. జీవితం మొత్తం కరప్షనే. ముందు పాస్పోర్ట్లు దొంగ వీసాల ఇది, ఢిల్లీలో ఈయన మీద కేసులు పెడితే ఆ రోజు ఎం సత్యనారాయణరావు గారు పోలీస్ స్టేషన్ విడుదల చేయించాడు. కాదని చెప్పని చెప్పండి కేసీఆర్ని. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్స్ లో డబ్బులు దొబ్బేది, అదే అలవాట్లు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కొనసాగుతున్నాయి. తనేమీ తండ్రికి మించి తక్కువడేం కాదని కేటీఆర్ కూడా అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలుగా కలెక్షన్స్. ఈరోజు నేను మొత్తం ఈరోజు మనందరికి కూడా ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్ దీస్ ఎలక్షన్స్. నేను నిమ్స్లో ఆయన చేసిన దొంగ దీక్ష గురించి డాక్యుమెంట్స్తో సహా విడుదల చేసిన, ఇట్ వాజ్ నాట్ ఎ ఫాస్ట్, హీ వాజ్ ఆన్ సప్లిమెంట్స్. ఆయన మేము డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం. ఆ మణిపూర్లో షర్మిల అనే అమ్మాయి
ఇరవై ఏళ్ళు ఆ ఇంజక్షన్ తీసుకొని బతికింది. ఈయన ఏమి చచ్చేవాడు కాదు, ఎందుకంటే ఇంజక్షన్ తీసుకుంటూనే వాడు. అనేక సందర్భాల్లో నా గురించి వ్యక్తిగతంగా తండ్రి కొడుకులు అడ్డగోలుగా మాట్లాడాడు. నేను తెలంగాణ సమాజానికి ఒకటే అపీల్ చేస్తున్నా ఈ సందర్భంగా. నేను 15 ఏళ్ళకి మిలిటరీలో చేరి MiG-21 MiG-23 యుద్ధ విమాన పైలట్గా చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో అనేక సంవత్సరాలు దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతంగా లెక్క చేయని సర్వీస్ అందించడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరో వ్యక్తిగత విషయం నేను సాధారణంగా చెప్పను, కానీ ఈ మధ్య వాళ్ళు మాట్లాడుతున్న తీరు, నేను నా భార్య ఇద్దరం ఎమ్మెల్యేలం, మాకు పిల్లలు లేరు, ఈ ప్రజలు మొత్తమే మా కుటుంబం అనే ఉద్దేశంతో అనే ఆలోచనతో మా జీవితాలు ప్రజా జీవితానికి అంకితం చేసి నార్మల్గా ఇతరులకు అది స్లోగన్గా ఉంటుంది, మాకు జెన్యున్గా మా ఇద్దరి జీవితాలు ప్రజా జీవితానికి అంకితం చేసి నిస్వార్థంగా నిజాయితీగా నిరంతరంగా ప్రజా జీవితంలో ఉంటారు. మమ్మల్ని పట్టుకొని తండ్రి కొడుకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, ఇది యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.